అన్ని దేవాలయాలకు సాయం బీజేపీ ద్వేషపూరిత ఎజెండా ప్రచారం చేస్తుంది హిందూత్వ ఎజెండాతో ఎన్నికలు లాభపడుతుంది దేశం రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నాయి ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్తామనే భయంతో ఓట్లు వేస్తున్నారు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ద్వేషపూరిత మాటలు మీరు చెప్పుకుంటే మాకు అదే జాల్ సార్ నిజంగా చెప్పాలంటే ఈ రోజున మిగతా మతాలకు ఎన్నో దేశాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాలంటే కానీ భారతీయులకు ప్రధానంగా అన్ని కులాల సమానత్వంగా మన మన దేశ జెండాలోనే ఉన్నది ఏ గ్రీన్ వైట్ అండ్ అలాగే ఆరెంజ్ మూడు మతాల కలయిక అని జెండాలో అశోక చక్రం ఉన్నది భారతీయులకు కావచ్చు హిందువులకు కావచ్చు మిగిలిన ఏకైక దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం సో ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులను కూడా ఎల్లగొట్టే ప్రక్రియలో మంచి వాళ్ళ గురించి నేను మాట్లాడట్లే ఎవరైతే మతాలను పక్క మతాన్ని విద్వేషపూరితంగా మార్చాలనుకుంటున్నారో ఎవరైతే కించపరచాలనుకుంటున్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా అందరి గురించి నేను మాట్లాడట్లే ఎవరైతే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా అందరి గురించి మాట్లాడట్లే సో పక్క మతాల మీద మా గౌరవం ఉన్నప్పుడు హిందూ మతాన్ని ఉద్దేశించి కించపరుస్తూ వ్యాఖ్యలు చేయొద్దు అంటున్నా అట్లా వ్యాఖ్యలు చేస్తే ఎట్లనైతే మీరు కోట్లల కేసులు వేసిరో హిందువులందరూ కూడా ముందుకు రావాలి ఏకతాటి పైకి రావాలంటున్నా హిందువులందరికీ ఉన్నటువంటి దేశం ఒక్కటే అదే భారతదేశం క్రిస్టియన్ మతాలకు కావచ్చు ముస్లింలకు కావచ్చు అనేక దేశాలు ఉన్నాయి కానీ మనందరికీ ఉన్నది ఒకటే దేశం భారతదేశం అని చెప్తా ఉన్నాను మత మీ మతాలన్నా మాకు గౌరవమే ఉన్నది ఎందుకంటే మనం కూడా సెక్యులరిజంలో ఉన్నాం కానీ మీ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కించపరుస్తూ పక్క మతాన్ని ఎవరి మతం వాళ్ళకి దైవంతో సమానం కానీ పక్క మతాన్ని కించపరుస్తూ దేవుళ్ళని దూషిస్తూ మాట్లాడాలని మీరు ఫస్ట్ అది వద్దు అని చెప్పండి అని చెప్పి మీకు అసౌద్దీన్ గారికి చెప్తున్నాను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది సంగతి 12% పెరిగిన జీఎస్టీ వసూలు గతేడాదితో పోలిస్తే ఇప్పుడు పెరుగుదల 2022 మే నెలలో జీఎస్టీ 1.41 లక్షల కోట్లు 2023 మేలో 1.57 లక్షల కోట్లు జీఎస్టీ తాజా వివరాలు వెల్లడించిన కేంద్రం కోహ్లీల రాహుల్ ఫామ్లో ఉన్నాడట అమెరికాలో ఆయన ప్రసంగాలకు క్రేజ్ వస్తుంది ఎంపీగా అనర్హత వేటు పడిన పరిస్థితిని చక్కగా హ్యాండిల్ చేస్తున్నారు విదేశాల్లో గతంలో మోదీ ఏం చేశారు రాహుల్ అదే చేస్తున్నారు శివసేన ఉద్ధవ్ ఎంపీ సంజయ్ రౌత్ ప్రశంసలు ఆకలి చావులు సూడాన్లో ఘోర పరిస్థితులు పాలు లేక చిన్నారుల ఆర్తనాదాలు 60 మంది పసిబిడ్డలు మృతి అట అబ్బా మంచినీళ్లతో బతికేడుస్తున్న జనం ఇటువంటి పరిస్థితిని చూడాల్సి చూస్తున్నాం మనం సో ఇది శనార్ది తెలంగాణ ఇక నమస్తే తెలంగాణకు వద్దాము మొత్తం ఇదే ఉంటుంది ఇదే 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 ఓకే ప్రగతి